నిజామాబాద్ బ్రేకింగ్ న్యూస్. నిజామాబాద్ రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. సిబ్బందిని విచారిస్తున్న అధికారులు. ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న శ్రీధర్, శ్రీధర్కి ఏజెంటుగా పనిచేస్తున్న సంతోష్. దస్తావేజు లేఖరి కృష్ణప్రసాద్ ఇచ్చిన పక్కా సమాచారం మేరకు ఏసీబీ అధికారుల దాడులు. దస్తావేజు లేఖరి వద్ద 1500 లంచం ఏజెంట్ సంతోష్ ద్వారా తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన శ్రీధర్. అరే వట్టే క్లిప్పు మొక్కను 1500 కృష్ణగౌడ్ డిఎస్పీ సివిల్ బైబుల్ ఇన్ఛార్జ్ నిజామాబాద్ నుంచి. థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా నిజపల్లి మండలం అంబకాపూర్ చెందిన దూరపాటి కృష్ణప్రసాద్ వ్యక్తి గత 3 సంవత్సరాల నుంచి డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్నాడు. అతని దగ్గరికి ఇది మక్కూర్ మండల అమరాపూర్ గ్రామస్తులైన ఒక 3 వ్యక్తులు వచ్చి ఒక 3 డాక్యుమెంట్స్ ఇచ్చి దాన్ని ప్రాసెస్ చేయమని చెప్పినప్పుడు అతను వాళ్ళ దగ్గర సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని ఎస్ఆర్ఓ గారిని కలిసి ప్రాసెస్ కోసం ఇవ్వడం జరిగింది. ప్రాసెస్ అయిపోయినా కానీ డాక్యుమెంట్స్ ఇవ్వకపోయేసరికి అతను అడిగితే వాళ్ళు ఒక్కొక్క డాక్యుమెంట్కి ఒక 1000 రూపీస్, 3 డాక్యుమెంట్లకు 3000 కావాలని అడగడం జరిగింది. ఆ తర్వాత అదే విషయం వాళ్ళకి చెప్పేసి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎక్కువ ఇచ్చుకు ఇవ్వలేదని చెప్పిన తర్వాత ఆ 3000 సగానికి తగ్గించి 1500 లంచం ఇస్తేనే ఫర్దర్ మీకు ఏమైనా డాక్యుమెంట్స్ ప్రాసెస్ చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో ఈరోజు అతను వచ్చి ఏసీబీ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తే ఈరోజు అతను డబ్బులు రెడీ చేసుకుని వస్తే ఈరోజు మధ్యాహ్నం ఆఫీస్కి వచ్చాడు. సాయంత్రం వచ్చిన టైంలో 5:30 ఆ ప్రాంతంలో ఎస్ఆర్ఓ శ్రీధర్ వాళ్ళ ప్రైవేట్ అసిస్టెంట్ సంతోష్ అనే వ్యక్తి ఆ డబ్బులు తీసుకొని అతనికి ఇచ్చే క్రమంలో ఏసీబీ టీం వచ్చి రిమాండ్గా రెడీ చేసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రేపు కరీంనగర్ స్పెషల్ కోర్టు ఏసీబీలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అయిన తర్వాత కంప్లీట్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. ఎవరికైనా ఏమైనా ఇలాంటి ఇలాంటి గవర్నమెంట్ అధికారులు కానీ ఏమైనా లంచం డిమాండ్ చేస్తే 1064కి కాల్ చేస్తే డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం.